దిస్ ఇస్ వేర్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఈజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్. ఒక్కడు లేడయ్యా ఢిల్లీ సెక్రటరియట్ లో ఆంధ్ర నుంచి? ఒకప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ ఆర్ ది బెస్ట్ ఆఫీసర్స్, హాట్ కేక్ సెంట్రల్ గవర్నమెంట్ లో అబ్జర్వ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ అన్టచబుల్స్, వీళ్ళు యూస్లెస్ ఫెలోస్, కరప్ట్ ఫెలోస్, వీళ్ళు పనికిరానళ్ళు. కెన్ యూ ఇమాజిన్ వాట్ ఈస్ ది మిస్టేక్? ఒక వ్యక్తి వల్ల ఎకో సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. నిన్న ప్రధానమంత్రి గారిని అడుక్కున్న ఒక ఆఫీసర్ గురించి, ఎందుకు మా వాళ్ళు ఎవరు లేరని అంటే మీ వాళ్ళు లేకపోతే మేము ఏం చేసింది అంటారు. అంటే ఆ క్రెడిబిలిటీ పోగొట్టేశారు, మొత్తం వ్యవస్థని భ్రష్ట పట్టించేశారు. చెప్పి ఇప్పుడు ఉండే ఆఫీసర్స్ మా వాళ్ళు కూడా ఇవ్వండి, డ్యూ షేర్ ఇవ్వాలి, మేము కూడా డ్యూ రిప్రజెంటేషన్ మాకు రావాలంటే నేను వర్కౌట్ చేస్తా అన్నారు. ఆ విధంగా మళ్ళా ఆఫీసర్స్ కూడా కేంద్రంలో లైమ్ లెట్లు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. కేంద్రంలో మన ఆఫీసర్స్ లేకపోతే ఎంత నమోషో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాలుండి ఒక ఆంధ్రప్రదేశ్ లేరంటే వాట్ ఇట్ ఇండికేట్స్? ఇలాంటివన్నీ చాలా ఒకటి రెండుగా చాలా జరిగాయి. ఇంకా ఇప్పుడు బ్రాండ్ సెట్ అవుతా ఉంది, ఇంకా కొన్ని రోజులు పడుతుంది. మళ్ళీ ఈ భూతాన్ని ఉంటే మాత్రం ఆ భూతం ఉన్నంత వరకు అందరూ భయపడతానే ఉంటారు బ్యాక్ ఆఫ్ దేర్ ఆఫీస్. నేను అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో లేరంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే మూమెంటం వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే సందేహం ఎప్పటికీ ఉంటుంది.